Are you ready? మన ఒకటో పాయింట్, ఆర్ యు రెడీ? బహుగా ఫలించాలి. మన ఒకటో పాయింట్, బహుగా ఫలించాలి. మన యేసయ్య ఆశ మనం ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. బట్ ఆయనకి నువ్వు నేను బహుగా ఫలించడం చాలా ఇష్టం. ఎందుకంటే మనం దేనితో కనెక్ట్ అయ్యాం? ఈయన ఓనర్ కాదు. ఇప్పుడు ఆయన ఎవరో వల్లి, మనం ఎవరో. అందువలన నీకు ఏది అవసరమో అదంతా దేంట్లో నుండి వస్తుంది? వల్లిలో నుండి వస్తుంది. నువ్వు ఫలించకపోతే ఆయనకి బాధ. ఏమొచ్చింది నువ్వు ఫలించట్లా? హల్లెలూయా. ఏదో జరిగింది నీకు నువ్వు వల్లికి మధ్య. నువ్వు ఫలించి తీరాలంతే. ఆమేన్ అనాలి. దేవుడి మాట చెప్పమంటున్నాడు, ఆయన కన్ను దృష్టి నీ ఇంటి మీద పడింది, ఆయన కన్ను దృష్టి నీ వ్యాపారం మీద పడింది, ఆయన కన్నులు మన మందిరం మీద పడినాయి. ఫలించి తీరతామంతే. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఫలించాలి? యోహాను సువార్త 15:2 వాక్యం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు. ఏంటిది అది? గడ్డి చెప్పండి. ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయండి. రెండు రకాలుగా ఫలించాలి. ఒకటి మళ్ళీ చూడండి, యోహాను సువార్త 15:2, ఫలించాలి. రెండు, బహుగానా? ఎక్కువగా ఫలించాలి. అది అమ్మ రెడీ, 1, 2, 3. ఫస్ట్ ఫలించాలి, రెండు యోహాను సువార్త 15:5 యోహాను సువార్త 15:5 ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండెను, నేను ఎవని యందు నిలిచిండెను, వాడు. వా, హల్లెలూయా. ఒకటి, రెండు, మూడు, హల్లెలూయా. బహుగా ఫలించాలి అంటే మాటకు అర్థం ఏంటంటే, యేసుప్రభు ఆశించేది ఆ చెట్లకు కాయలు ఇక లెక్క పెట్టలేము. ఇటుకాయ వస్తుంటే ఇంకో కాయ కనపడుతూ ఉంటుంది. ఇటుకాయ ఇక వదిలేండి రా బాబు, మొత్తం చెట్టు అంతా ఫలాలే వదిలేండి. దేవాది దేవుడు అనేది నా బిడ్డలు ఎలా ఫలించాలి అంటే, ఆ పశు సంపద లెక్క పెట్టలేని విధంగా ఫలించాలి, ఆ వాహనాలు లెక్క పెట్టలేని విధంగా ఫలించాలి, ఆత్మలు లెక్క పెట్టలేని విధంగా ఫలించాలి. కొంతమంది ఆడవాళ్ళకే పంజాబీ డ్రెస్సులు లెక్క పెడుతుంటే ఇటొకటే ఇకటో ఇక లెక్క పెట్టలేదు, అది గొప్పగా ఫలించారు. కొంతమంది సీరలు ఉంటాయి, అది ఎన్ని సీరలు ఉన్నా ఇంకో అదే బహుగా ఫలించాడు. దేవుడు అనేది సీరలో పంజాబీ డ్రెస్ మాత్రమే కాదు, ప్రేమలో ఫలించాలి, బహుగా ఫలించాలి, క్షమాపణలో బహుగా ఫలించాలి, దయలో బహుగా ఫలించాలి, క్షమాపణలో బహుగా ఫలించాలి, కనికరం చూపెట్టడంలో బహుగా ఫలించాలి, దీర్ఘశాంతంలో బహుగా ఫలించాలి. అయితే ఆత్మఫలాలు ఏమనగా, 5 గలతీలు రాసిన పత్రిక 5:22 టోటల్ మొత్తం ఫలాలు ఉండాలి నీలు. బహుగా ఫలించాలి. అరే రెడీ? ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాం, పాస్టర్ గారు ఇంటికి తీసుకెళ్తున్నారు అంకుల్ గారు. ఆ అంకుల్ గారు కార్ డ్రైవింగ్ చేస్తున్నా, నేను పక్కన కూర్చున్నా. ఇదంతా నాదే, ఒరే బాబా ఈ కొట్లన్నీ నాయే, అదంతా నాదే, ఇదంతా నాదన్నాడు. ఏం చేశాడు ఆయన? హల్లెలూయా. మనం కూడా మన మందిరం చూసి అదంతా మాదే, అదంతా మొత్తం ఆత్మలన్నీ ఆయనయే. బహుగా ఫలించాలి, మీ ఇంట్లో బహుగా ఫలించాలి. హల్లెలూయా. ఓనర్గా కాదు ఆయన ఇప్పుడు, ఆయన వెళ్ళి నువ్వు ఫలించి తీరాలి ఖచ్చితంగా. ఏం చేయాలి? ఫలించి తీరా. ఇదివరకు నువ్వు బాగా ఫలించావు, కానీ కొన్ని పరిస్థితులు నిన్ను నేలమట్టం చేసినాయి. దేవాది దేవుడు మళ్ళా నీతో చెప్పేది, నువ్వు ఫలించాలి. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాను. బాగా ఫలభరితమైన భూమి ఆకాశం బాగా ఫలభరితమైంది. దెయ్యంగాడు జ్వరబడి నేలమట్టం చేసి శూన్యం చేశాడు, నిరాకారం చేశాడు, చీకటి చేశాడు. ఆదాము మమ్మల్ని పిలిచన్నాడు, మీరు ఫలించండి అన్నాడు. హల్లెలూయా. దెయ్యంగాడి పని ఖాళీ చేయటమే ఆడి పని, హృదయాల్ని ఖాళీ చేయడమే ఆడి పని,
భార్యాభర్తల బతుకులను ఖాళీ చేయడం వాడి పని, వ్యాపారాలని ఖాళీ చేయడం వాడి పని, సంఘాలని కోవిడ్ పాండమిక్తో ఖాళీ చేయడం వాడి పని, వ్యక్తుల హృదయాలని ఖాళీ చేయడం వాడి పని. అండ్ ఐడల్స్ మ్యాన్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. అంటే సాతానుగాడు మన మనసులను శూన్యం చేసి వాడి యొక్క కర్మాగారంగా, సాతానుగాడి కర్మాగారంగా చేయడం వాడి పని, శూన్యం చేయడం వాడి పని, ఖాళీ చేయడం వాడి పని, అక్కర్లేని స్థలాలు నింపటం వాడి పని, బ్రాంతి షాపు నింపటం వాడి పని, పాపపు క్లబ్బులు పబ్ సెంటర్లు నింపటం వాడి పని, హాస్పిటల్ నింపటం వాడి పని, పేదరికంతో నింపటం వాడి పని. నా దేవుడు అనేది అవి ఖాళీ అయి దేవాడి దేవుడు తన ఆత్మలతో నిండి పొల్లెడడి చేయనుగా. హల్లెలూయా. మీ భార్యాభర్తల హృదయాలు నిండునుగాక, ఆయన ప్రేమతో నిండునుగాక, నేను ఇప్పుడు చెప్తుండగా నన్ను ఐక్యతతో నిండునుగాక, సమాధానంతో నింపునుగాక, నీ వ్యాపారాలు నిండునుగాక, నీ కుటుంబం నిండునుగాక, మన హృదయం పరిశుద్ధతతో నిండునుగాక, ఇంటి వారందరూ రక్షింపబడునుగాక. హల్లెలూయా. దేవుడు అన్నాడు నింపండి అన్నాడు. అమ్మా నేను మీతో ఉన్నా, మీరు ఫలిస్తారు. నజడని వేసే అధికారం గల నామలు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను అన్నయ్యా, కానీ నేను ఫలించలేకపోతున్నాను అన్నయ్యా అన్నవారు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ప్రసంగం అమల మీ కుడి హస్తం మీ శిరస్సు మీద ఉంచండి. ఏసయ్యకి చెప్పండి, ఏసయ్యా ఫలించాలని ఆశ ఉంది, నా ప్రయత్నం చేస్తానా కానీ ఏసయ్యా ఫలించలేకపోతున్నా, ఏసయ్యా అభివృద్ధి చూడలేకపోతున్నా, ఏసయ్యా నేను ఫలించాలి, బహుగా ఫలించాలి. ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భూమి మొత్తం మనుషులతో బహుగా ఫలించారు, అభివృద్ధి కలిగింది. నోవా కాలంలో భయంకరమైన జల ప్రళయము చేత నేలమట్టం అయిపోయింది. కొన్ని జంతువులు పక్షులు తప్ప ఒకే ఒక కుటుంబం, నోవాహు, నోవాహు భార్య, పెద్ద కొడుకు, కోళ్ళు, రెండో కొడుకు, కోళ్ళు, మూడో కొడుకు, కోళ్ళు, ఇక ఎవరు లేరు, ఇంకెవరు లేరు. దేవుడు వాళ్ళని పిలిచి అన్నాడు, మీరు బహుగా ఫలించండి అన్నాడు. ఎలా ఫలిస్తారండి బాబు, అంతా అయిపోయింది, ఇదివరకు ఫలించమంటే ఒక అర్థం ఉంది, ఇప్పుడు మొత్తం అయిపోయింది. నోవా వాళ్ళ అన్నయ్య మరణించాడు, నోవా వాళ్ళ తమ్ముడు మరణించాడు, నోవాళ్ళ చెల్లి అక్కలు వాళ్ళ వీధిలో ఉన్నవాళ్ళు, ఆ వీధిలో ఎవరు లేడండి, మొత్తం చెట్లన్నీ నేలమట్టం అయిపోయినాయి, కొండలు మాత్రం కనబడుతున్నాయి, అలాగా అంతా నేలమట్టం అయిపోయింది. ఆది కాండ మీరు చదవండి, ఆ చరిత్రకాడు రాస్తున్నాడు, అప్పటికే ఇండస్ట్రీస్ ఉన్నాయంట, పరిశ్రమలున్నాయి, ఆడిటోరియాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్ ఉన్నాయి, అన్నీ నేలమట్టం అయిపోయినాయి, మొత్తం నేలమట్టం అయిపోయినాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అన్నీ నేలమట్టం అయిపోయినాయి. ఇప్పుడు 8 మందిని పిలిచి అంటాడు, నోవాహు, నోవాహు భార్యత అంటాడు, ఇప్పుడు మీరు ఫలించండి. ఎలా ఫలిస్తామయ్యా? ఆదికాండం 9:1 వాక్యం, మరియు దేవుడు నోవాహును, అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆదికాండం 9:7 ఆదికాండం 9:7 మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఎలా? మార్గాలు లేవు. ఈరోజు అదే దేవుడు నీతో, ఆయన కుమారుడైన నన్ను నిలబెట్టి అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. దేవాది దేవుడు అక్కడ చెప్పేది చూడండి, మీరు, ఇంకోసారి ఆదికాండం 9:7 మీరు, ఎవరి సంగతి నాకు అనవసరం, మీ సంగతి మరచండి, మీరు ఏంటిది, వాళ్ళ సంగతి నాకు అనవసరం, మీరు మీ ఇంటి పక్కన వాళ్ళ సంగతి అనవసరం, మీరు వాళ్ళ సంగతి అనవసరం, మీరు. ఇక్కడ చెప్పే పదానికి అర్థం ఏంటంటే యెహోషువా అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాను. అదే మాట ఇక్కడ ఉపయోగిస్తున్నాడు దేవాదేవుడు. ఏంటి తెలుసా, ఎవరు ఫలిస్తారో లేదో నాకు అనవసరం, మీరు ఫలించి తీరాలి.